ఓబీసీ. ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలు, జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్న గారికి, జనసేన అధ్యక్షులు పవన్ అన్న గారికి, లోకేష్ బాబు గారికి, అచ్చన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. వేదిక మీద ఉన్న అన్న చెల్లెలకు, అన్నా తమ్ముళ్లకు, అక్క చెల్లెలకి నా నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఒక పిక్చర్ లో చెప్తుంటా, చిన్నతనములోనే పుట్టినప్పుడు ఆ పిల్లవాడు తప్పుపోయిన తర్వాత 15 సంవత్సరాలు అయిన తర్వాత చిరు మీసు వేసుకొని ఆ గ్రామానికి వస్తే ఎంత సంతోషం ఉంటుందో, నాకు కూడా అదే సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా. ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? 2009 ఎన్నికల్లో నేనప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నవాడిని, జడ్పీటీస్గా ఉన్నవాడిని. ఆ రోజు తప్పిపోయిన వాడు ఈ రోజు నేను ప్రత్యక్షమయ్యాని చెప్పేసి ఈ సందర్భంగా మనందరికీ మనవి చేసుకుంటున్నా. అన్నలారా, 5 కోట్ల ప్రజలు కూడా మనందరం కలిసికట్టుగా మన గ్రామాల్ని అభివృద్ధి చేసుకునేదానికి, గ్రామం బాగుంటేనే దేశం బాగుంటుందనే నినాదంతో తీసుకురావాలంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా. పెద్ద అయిన చంద్రబాబు అన్న గారు, నేను మనవి చేసుకుంటున్నా, ఎస్సీ ఎస్టీ బీసీలకు స్వతంత్రం కావాలన్నా. అన్నా మా పల్లి భాషలో చెప్తారు, అన్నా దేశాంతరం పోయినా స్వతంత్రం కావాలని చెప్పేసి మా వాళ్ళు అడుగుతారన్నా. ఆ స్వతంత్రం మీరు ఇస్తారని చెప్పేసి నేను నమ్ముతూ వచ్చానన్నా. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, జిల్లాలో ఎస్సీ సోదరులు, ముస్లిం సోదరులు, బీసీ సోదరులు ఎంతమంది ఉన్న ఎమ్మెల్యేలకు వాళ్ళకి మద్దతుగా ఒక కారుని ఇన్ఛార్జ్ ఇచ్చి వాళ్ళకి పెత్తనంగా నడిస్తే వాళ్ళకి స్వతంత్రం ఎక్కడ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు తెలుపుతున్నా. ఆ స్వతంత్రం కావాలన్నా ఈ రాష్ట్రానికి 24 ఎన్నికలు మరి నారా చంద్రబాబు నాయుడు అన్న ముఖ్యమంత్రి అయి కావాలన్నా, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ అన్నయ్య కూడా, అన్నా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పట్ల నడుపుదాం, బీసీలను ఐక్యబద్ధంగా చేసి 24 ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, నాకు ఈ పెద్దలు అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై ఓబీసీ, జై ఓబీసీ.